ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో దాదాపు యాభై రెండు వేల మంది ఉద్యోగులు వారంతా ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలోనే ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు ఎన్నికల ముందు ఇచ్చిన మరో కీలక హామీని నిలబెట్టుకున్నాం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం పెన్షన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న జగన్ సిపిఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు సిపిఎస్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు సిపిఎస్పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సిఎస్ నేతృత్వంలోని వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు అంతకుముందు ఇచ్చిన టక్కర కమిటీ నివేదికను కూడా పరిశీలించారని అధికారులకు సీఎం తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు గ్రాంటిన్ ఎయిడ్ ఉద్యోగులు యూనివర్సిటీలు విద్యా సంస్థల్లో ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఒక్క మంది సిపిఎస్లో ఉన్నారని వివరించారు వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఐదు మంది కాగా గ్రాంటిన్ ఎయిడ్ కింద మూడు వేల రెండు వందల తొంభై ఐదు మంది ఉండగా మిగిలిన పదహారు వందల పదహారు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది యూనివర్సిటీలు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని చెప్పారు వారికి ఏ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలు అధికారులు ప్రస్తావించారు నెక్స్ట్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన యాభై రెండు వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు సిపిఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు సిపిఎస్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు సిపిఎస్పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సిఎస్ నేతృత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు కమిటీలు అంతకుముందు ఇచ్చిన టక్కర్ కమిటీ నివేదికను కూడా పరిశీలించారని అధికారులకు సీఎంకు తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు గ్రాంటిన్ ఏడు ఉద్యోగులు యూనివర్సిటీలు విద్యా సంస్థల్లో ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఒక్క మంది సిపిఎస్లో ఉన్నారని వివరించారు వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి చెందిన దాదాపు యాభై రెండు వేల మంది ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు అనంతరం కాంట్రాక్టు ఉద్యోగులపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు అయితే తన ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని అమలు చేశామని చెప్పారు అదేవిధంగా మినిమం టైం స్కేల్ కూడా అమలు చేశామని వెల్లడించారు కాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు నెక్స్ట్ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు సిపిఎస్పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సిఎస్ నేతృత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు కమిటీలు అంతకుముందు ఇచ్చిన టక్కర్ కమిటీ నివేదికను కూడా పరిశీలించారని అధికారులు తెలిపారు నెక్స్ట్ వారికి ఏ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలు అధికారులు ప్రస్తావించారు వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం విలీనం ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి చెందిన యాభై రెండు వేల మంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు అనంతరం కాంట్రాక్ట్ ఉద్యోగులపై జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని తెలిపారు నెక్స్ట్ నెక్స్ట్ ఆర్టీసీ ఉద్యోగులకు సిపిఎస్ సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశం సిపిఎస్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి చెందిన దాదాపు యాభై రెండు వేల మంది ఉద్యోగులను చేర్చి సమగ్ర నివేదిక టేబుల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు క్యాంపు కార్యాలయంలో సిపిఎస్ కాంట్రాక్టు ఉద్యోగులపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు సిపిఎస్ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సీఎం జగన్కు వివరించారు సిపిఎస్పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సిఎస్ నేతృత్వంలోని వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు అంతకుముందు ఇచ్చిన టక్కర కమిటీ నివేదికను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు ఆర్టీసీ ఉద్యోగులకు సిపిఎస్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం న్యాయపరమైన అంశాలతో కాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్